హాయ్ ఫ్రెండ్స్, నేను విఘ్నేష్ మాట కలగొచ్చుకోండి. విమలాతో హస్బెండ్ నేను. విమల అంటే మీకు ఎవరు తెలియదు. కలకపోవు యాద్ చేశారు వాళ్ళ ప్రోగ్రామ్ చేశారు, వాళ్ళతో హస్బెండ్ నేను. అప్పుడు చెప్తా తెలుసండి అందరికీ. ఇప్పుడు అది మీద నమ్మ ఇస్తే సూపర్గా కొల్ల థ్యాంక్స్ దానికి. ఇది వచ్చి ఈ వీడియో అది పది చేసుకుంటా నాకు కొల్ల ఆశగా ఉంది. దాని పత్తి ఏదో చెప్పవాల, అది నన్ను పత్తి చెప్పేసాయి గ్రూప్లో. నేను దాని పత్తి ఏదాచు పెరుమగా చెప్పవాలా అట్లని తెలుస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే మాది దాసన్న వచ్చి మీ మరి మేము ప్రోగ్రామ్ చేసాము, మీరు ఏమో పెరుమగా దాన్ని పత్తి చెప్పండి అట్లని చెప్పి నాకు చెప్తుంది. సో అది కొల్ల థ్యాంక్స్ ఫాదర్ అనేది. విమలని చెప్పకుంటే ఎట్లంటే 2018లో మా ఫ్రెండ్ అయ్యా, అది అప్పుడుదా పాజిటివ్ అవుటే 2018లో అది పాజిటివ్ అవుటే. ఎట్లంటే చదువుతా ఉన్నప్పుడే పెళ్ళి మాకు ఫిక్స్ అయ్యి సార్, చదువు వచ్చినా మాకు మ్యారేజ్ కన్ఫర్మ్ అయ్యి సార్. సో దానికి ఒక ఎట్లా చెప్పేది, ఒక ఫ్రీనెస్, ఒక హ్యాపీనెస్, జాలీనెస్ అది మరి లేకుండా పోయి స్నోని అది ఫీల్ చేసేందుకో నేను దానికి అధికంగా చేయడం చేస్తాం. నేను చేస్తూ ఉండే ఎంతనో చేస్తాను, దానికి ఒక హ్యాపీనెస్ లాగంటే ఉండే అది ఏం రీసెంట్ నాకు తెలియదు. అంట ఈ ఎస్విజే గ్రూప్ వచ్చి ఉండేది మాకు తెలియదు. ఇప్పుడుదా రీసెంట్గా ఒక 6 మంత్ ఉంది కదా తెలిసినే. దాని ముందుక వరకు మా బెదర్ మ్యాన్ పిన్ని అంతా చేస్తూ ఉంటుంది. అది కొల్ల ఇదిగా చేస్తా ఉంటే నాకు తెలియదు. అంటే అది మిమ్మల్ని అప్పుడప్పుడు అడిగిన ఇది మన చేశారు, నేను ఎప్పుడే మాట్లాడాలి అట్లని చెప్తా ఉన్నాయి. సో దాని నుంచి చేర్రా ఎట్లంటే పర్వాలరా అట్లని చెప్తే అంటే ఊరి మీద అది కండుగలేదు, చేరలేదు. మనకు ఒక దినం పెద్ద మంది అడిగినానే అది సరిని చెప్పి వాళ్ళు మాట్లాడి ఎటువంటి లింక్ దొరికి సార్, లింక్ దొరికినా అది కొల్ల హ్యాపీగా ఉండే. నాకు ఎస్విజీలో జాయిన్ చేసినాయి, నాకు కొల్ల హ్యాపీగా ఉండే అట్లనే. అది వచ్చి ప్రోగ్రామ్ చేస్తుంది మేము ఎదురు చూడలేదు. అంటే అదే మరి ప్రోగ్రామ్ మీరు ఇస్త్రి అది కొల్ల హ్యాపీనెస్గా ఉండాలి. అది ఒక్కొక్క టైము ప్రోగ్రామ్ చేయబోతే కొల్ల హ్యాపీగా ఫీల్ అవుతాయి. వెళ్ళా అదే జడ్జ్గా ఫీల్ అయ్యి చేసి క్వశ్చన్స్ ఎత్తేది దాని పెట్టి అదంతా ఫుల్గా ఎత్తి ముంచేసి ఇద్దరు పోనీ నెక్స్ట్ టైం ప్రోగ్రామ్లో అంత ఒక ఈడుపాటు దానికి దానిలో. అప్పుడుదా మాకు తెలిసిన ఇది వచ్చి కొల్ల ఈడుపాటుగా ఉంటాను ఎంత విషయంలోనే అందరికీ ఈడుపడి ఉండే మాకంట మాకు అది తెలియదు. ఇది మా చూసిన వాళ్ళ మా కొల్ల ఈడుపడి దాని వెనకాల మా ఇల్లే డిఫరెంట్గా మారేసాయి. హ్యాండ్ క్రాఫ్ట్ చేసేది, వాల్ పెయింటింగ్ ఉండేది, వాటర్ పెయింటింగ్ అంతా మేము మా ఇల్లు ఫుల్గా ఇప్పుడు వాల్ పెయింటింగ్ క్రాఫ్ట్ పెయింటింగ్ దా ఫుల్గా ఉన్నాయి. అంటే మీరు శాంపుల్ చూడాలంటే మీరు ఇచ్చుకొచ్చుండే ఫుల్గా అంతా పెయింటింగ్ లేదా ఫుల్గా అంతా అదిదా చేసింది. ఫుల్గా సూపర్గా చేసా అటు పక్క ఇటు పక్క అంతా మేము అదిదా చేస్తా అదే ఫుల్ హ్యాపీగా ఉండే. సో ఇది ఇంత ఇది ఉండే దీనికి ఇది ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఇది కొల్ల.